హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో అందులో భాగంగా చాలామంది అడుగుతున్నారు సార్ పేపర్స్ పెట్టండి అనేసి. బట్ కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి, ఐ మీన్ నెట్ ప్రాబ్లం అని చెప్పాను కదా. సో నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలంటే 25 కిలోమీటర్స్ దూరం వెళ్తే కానీ సిగ్నల్ రావట్లేదు, వేరే సిమ్కి వెళ్తుంటే కూడా అసలు సిగ్నల్ చాలా వీక్ అయిపోయినాయి. సో బట్ ఎలాగో అలాగో ట్రై చేస్తా. సో ఇక్కడ చూడండి, ఈ వీడియో ఏంటంటే మీకు మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందులో భాగంగా సెకండ్ ఇయర్ సంబంధించి మ్యాథమెటిక్స్ 2B క్వశ్చన్ పేపరు. ఒకసారి పేపర్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అన్నీ అయితే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇదైతే లీక్డ్ పేపర్ కాదు, ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కైండ్లీ ఈ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి, అట్లీస్ట్ మీకు ఒక 30% 40% సో కొన్ని అయితే పక్కా వస్తాయి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్లో కూడా చాలామంది పిల్లలకు కొన్ని మోడల్ పేపర్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నారు, సో అవి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలామంది. సో అందులో భాగంగా నాకు కొన్ని అవైలబుల్గా ఉన్న పేపర్స్ అయితే మీకు పెడతాను, సో వాటిని చూసుకొని మంచిగా చదువుకోండి. సో డెఫినెట్గా మీకు కొన్ని అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇవి ఒక్కటే చదువుకున్న వాళ్ళకండి, ఇవి చదువుకొని మన జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా రివైజ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు అందులోంచి మ్యాక్సిమం వస్తాయి. అండ్ 7 మార్క్స్ అయితే 80% మిస్ చేసుకోవద్దండి, ఇందులోంచి అట్లీస్ట్ పక్క 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు ఎగ్జామ్ రాశాక మీకు ఎన్ని వచ్చినా ఏంటి, ఇందులోంచి వచ్చా లేదా అసలు అనేది కమెంట్ చేయండి, అయితే కమెంట్ చేయండి. సో మీ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు అయితే నేను పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పేపరు. సో ఇలాంటి మరణ నోట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ పేపర్స్ మాత్రమే చూసుకోదండి, ఈ పాయింట్ మరీ చెప్తున్నా. సో ఇంకా పేపర్స్ మన ఎగ్జామ్ రాశారు కదా, ఆ పేపర్ కూడా చూసుకోండి, కొన్ని ఎక్స్ట్రాగా చూసుకుని వెళ్తే పక్కాగా అయితే మీరు పాస్ అవుతారు. ఎస్పెషల్లీ ఎస్సీ క్వశ్చన్స్ పక్కా చూసుకోండి, ఇందులోంచి పక్కగా కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, ఇంకా రిమైనింగ్ పేపర్స్ కూడా వస్తాయి, స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.